సినిమా అనే రంగుల ప్రపంచంలో తమ తోటి నటీనటులతో ప్రేమలో పడటం అలాగే వ్యక్తిగత కారణాలతో విడిపోవటం మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం వంటివి చాలా సర్వసాధారణంగా జరిగిపోతుంటాయి అయితే ఈ ప్రేమాయణాలో విఫలం కావటానికి ఒక్కోసారి ఇరువురు కుటుంబ సభ్యులు మాత్రమే కారణం కాదని అప్పుడప్పుడు స్టార్డౌమ్ స్టేటస్ వంటివి కూడా కారణమవుతున్నాయని చాలామంది నటీనటుల జీవితాల్లో నిరూపితమైంది అయితే సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోలలో తమిళ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ ఒకరు నటుడు అజిత్ కుమార్ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ప్రముఖ సీనియర్ దర్శకుడు సెల్వా దర్శకత్వం వహించిన అమరావతి అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ను ఆరంభించాడు దీంతో ఈ చిత్రంలో నటుడు అజిత్ కుమార్ తన ప్రతిభను నిరూపించుకోవటంతో వెంటనే తెలుగు ప్రముఖ సంగీత దర్శకుడు మరియు నటుడు గొల్లపూడి శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ప్రేమ పుస్తకం అనే చిత్రంలో హీరోగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవ్వడంతో తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వరించాయి దీంతో అజిత్ కుమార్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోని పెద్ద మొత్తంలో రెమ్యూనూరేషన్ అందుకుంటున్న అతి కొద్ది మంది స్టార్ హీరోలలో ఒకడిగా రాణిస్తున్నాడు అయితే ఒకప్పుడు అజిత్ కుమార్ని సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చాలా కష్టపడిందని ఇప్పటికీ చాలా మందికి తెలియదు అయితే ఆమె ఎవరో కాదు తెలుగులో దాదాపుగా పదికి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన తెలుగు హీరోయిన్ హీరా రాజగోపాల్ కాగా హీరా రాజగోపాల్ అంటే ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ లిటిల్ సోల్జర్స్ చిత్రంలో చిన్నారుల అమ్మ పాత్రలో నటించిన కావ్య అంటే మాత్రం ప్రేక్షకులు బాగానే గుర్తుపడతారు అయితే నటి హీరా రాజగోపాల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణించింది దీంతో ఆర్థికంగా కూడా బాగానే నిలదొక్కుంది ఈ సమయంలో నటుడు అజిత్ కుమార్తో పరిచయం ఏర్పడటంతో కొద్ది సమయంలోనే ఈ పరిచయం కాస్త ప్రేమకు దారితీసిందట అయితే వీరిద్దరూ ప్రేమలో పడిన సమయంలో హీరా రాజగోపాల్ అప్పటికే వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తుండటంతో అజిత్ కుమార్ను హీరోగా నిలబెట్టేందుకు శత విధాలా ప్రయత్నించిందట ఈ క్రమంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన రెండు చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించిందట కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నటి హీరా రాజగోపాలకు ఆర్థికంగా సమస్యలు మొదలయ్యాయట దీనికి తోడు సరిగ్గా ఇదే సమయంలో హీరో అజిత్ కుమార్తో హీరా రాజగోపాల్కి విభేదాలు తలెత్తాయట దీంతో హీరా రాజగోపాల్ సినిమా ఇండస్ట్రీపై దృష్టి సారించలేకపోవటం అజిత్ కుమార్ కూడా నటి హీరా రాజగోపాల్ ని పెద్దగా పట్టించుకోకపోవడం వంటివి జరగటంతో హీరా రాజగోపాల్ డిప్రెషన్లోకి వెళ్ళిందట చివరికి మద్యపానం ధూమపానం వంటి వాటికి బానిసై కెరియర్ ను పోగొట్టుకోవటంతో సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది నటి హీరా రాజగోపాల్ కాగా ఆ మధ్య ఓ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా నటి హీరా రాజగోపాల్ నటుడు అజిత్ కుమార్తో ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి పరోక్షంగా స్పందించింది ఇందులో భాగంగా అన్ని బంధాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని ముఖ్యంగా ప్రేమ స్టార్ స్టార్డమ్ స్టేటస్ వంటి వాటిని బట్టి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయని తన వైవాహిక జీవితంలో కూడా సరిగ్గా అలాగే జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసింది అయితే వీరిద్దరి మధ్య ప్రేమ బంధం ముగిసిన తర్వాత నటుడు అజిత్ కుమార్ కోలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఒకప్పుడు హీరోయిన్ షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాగా ప్రస్తుతం వీరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు అయితే నటుడు అజిత్ కుమార్ సినిమాల పరంగా స్టార్ హీరోగా నటిస్తున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో జరిగే ఎటువంటి ఎలాంటి వేడుకలకు హాజరు కాకపోవడమే కాకుండా మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటాడు ఇక నటి హీరా రాజగోపాల్ విషయానికి వస్తే ఆ మధ్య హీరా ముంబైకి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది